ఇంతవరకు చాలా చక్కని విషయాలు చెప్పారండి. మరి చివరిగా మీ హాబీలు ఏమిటి? అంటే ప్రతి కళాకారులకి మామూలు వాళ్ళకి కూడా ఒక అవుట్లెట్ ఉంటుంది, అలాగే మీ హాబీలు ఏమిటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవో తప్పకుండా ఒక లక్ష్యం అంటూ ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా, ప్రతి రంగంలో వాళ్ళకి ఉంటుంది అది, అలాగే మీ ఫ్యూచర్ ప్లాన్స్. ఇందులోనే చిన్న ఇంకొకటి కూడా పాయింట్ ఏమిటంటే, పాయింట్ కాదు నిజంగా చెప్పాలి, జాయింట్ అది. అది వర్తమాన కళాకారులకి, కొత్తగా వచ్చేవాళ్ళ వాళ్ళకి ఒక సీనియర్ కళాకారునిగా మీ సలహా సందేశం ఏమిటి? ముందు ఫస్ట్ మీ క్వశ్చన్ వస్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మా నాన్నగారు సోమనాథరావు గారు, ఆయన 81లో పోయారు. నేను ఇందాకలే బిగినింగ్లోనే చెప్పాను, నేను నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత పోయారు. నా ఇన్స్పిరేషన్ అంతా కూడా నాకు ఏదైనా ఆర్ట్ వచ్చిందంటే మా నాన్నగారి సైడ్ నుంచే వచ్చింది, ఎందుకంటే ఆయన హీజ్ అ వెరీ గుడ్ రైటర్ అండ్ సింగర్. అది కాకుండా తర్వాత అమ్మ, అంటే మ్యాక్సిమం వెనకాల మా నాన్నగారు పోయిన తర్వాత అందరు పెళ్లి చేసేసి ఇంకెందుకు, జస్ట్ 17 ఇయర్స్, ఇవన్నీ నువ్వు పడలేవు, ఈ డాన్సులు ఇవన్నీ నువ్వు అనేసి అంటే ఎలా కాదు అని వెనకాల నిలబడి, ఇప్పటికీ కూడా అమ్మ లేకపోతే నేను పెర్ఫార్మెన్స్ ఇవ్వలేను, అసలు ఇంపాసిబుల్, నా వల్ల కాదు, క్యాన్సిల్ అన్నా చేసుకుంటాను కానీ ఇవ్వలేను. సో మా మదరు, అమ్మ తర్వాత మా బ్రదర్, నాకన్నా 4 ఏళ్ళు పెద్ద, హీఈస్ నౌ రైల్వేలో ఆఫీసరు, ఐఆర్టీఎస్ ఆఫీసరు. మా బ్రదర్ కూడా ఎప్పుడూ కూడా డిస్కరేజింగ్ అంటూ ఏం లేకుండా చాలా చక్కగా ఎంకరేజ్మెంట్, అంటే తనకి ఇంట్రెస్ట్ లేదు పెద్దగా ఆర్ట్స్, కానీ అలాంటి డిస్కరేజ్మెంట్ లేదు, బాగుందంటే బాగుందంటారు, బాగాలేదంటే బాగాలేదని చెప్తారు. సో దట్ వే హీ, తను నేనే అంతే, ఇద్దరమే పిల్లలం మేము. ఇప్పుడు మా బ్రదర్ మ్యారేజ్ అయింది, ఐ గాట్ వన్ ఒక వదిన, ఇద్దరు మేనకోడలు, వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటున్నారు, నా బ్యాలెన్స్ నాతో పాటు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీ జీన్స్ మీ మేనకోడలకి వాళ్ళందరికీ వచ్చినాయి అన్నమాట. వచ్చాయి కానీ అలా కట్ చేస్తూ ఉంటాను, కానీ వాళ్ళు ఆ బుర్రది నేర్చుకుంటూ ఉంటారు. ఇది కాకుండా ఈ మధ్య రీసెంట్ కాదండి, ఇంట్లో అంత ప్రముఖత కింద పెట్టుకొని వాళ్ళు ఎలా వదులుకుంటారు చెప్పండి. నాకు ఎందుకు వాళ్ళని పెద్ద డాన్స్లో ఎంకరేజ్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదండి, అది చాలా కష్టం అండి ఆర్ట్, చెప్పాను కదా ఇందాక, కాబట్టి పైకి రావడం కష్టం. ఇప్పుడంటే నేనేదో వాళ్ళకి ఉన్నాను కాబట్టి పర్వాలేదు, కానీ నా ఉద్దేశంలో వాళ్ళంతటా వాళ్ళు రావాలి, అది ఇంపార్టెంట్. సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏదో 4 పిల్లలతోటి పాటు వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇది కాకుండా ఈ మధ్యనే రీసెంట్గా రవి చావలి, మీకు తెలుసు ఫిల్మ్ డైరెక్టర్ ఆయన, ఆయనకి మ్యారేజ్ ఆయనకి నాకు జరిగింది, 9 మంత్స్ అయింది. ఆయన ఈజ్ అ ఫిల్మ్ డైరెక్టర్ కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు మ్యారేజ్ దగ్గర. మ్యారేజ్ ఇన్ఫ్యాక్ట్ మ్యారేజ్ అయిన 16 రోజుల లోపలే 3 ప్రోగ్రామ్స్ నేను ఇచ్చాను. యాక్చువల్ అంత మంచి బ్రాడ్ మైండెడ్, తర్వాత ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ముందుగా మంచి క్రిటిక్ కూడా, అసలు నువ్వు ఒళ్ళు నుంచి డాన్స్ చేయాలి అక్కడ మీరు అన్నారే సాధన అని తిడుతూ ఉంటారు, నువ్వు ఫుట్ వర్క్ లేదు, ఎక్స్ప్రెషన్ మీద లాగించేస్తావు, ఇవన్నీ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అండ్ హీఈస్ వెరీ గుడ్ దట్ వే, చాలా చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. కాబట్టి ఇది నా ఫ్యామిలీ స్ట్రక్చర్. ఇంకా హాబీస్ మాట వస్తే, రీడింగ్ నాకు చాలా ఇష్టం అండి, క్లాసిక్స్. ఇంతకుముందు చెప్పాను నేను సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. సాహిత్యంలో ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో, అది ఎంతవరకు కంప్లీట్ అవుతుందో తెలియదు, కానీ బేసిక్గా సాహిత్యం అంటే చాలా ఇష్టం నాకు. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారి నావల్స్ అంటే నేను చాలా లైక్ చేస్తాను, చాలా, అండ్ చలం గారి నావల్స్, ఈ రెండు కూడా విపరీతంగా లైక్ చేస్తాను. సో ఏ సాహిత్యాన్ని చదువుతానో అదేం ప్రాబ్లం లేదు, ఫిక్షను, నాన్ ఫిక్షను, ఇంగ్లీషు, తెలుగు ఏదైనా చదువుతాను. మ్యూజిక్, శాస్త్రీయ మ్యూజిక్ విన్నండి ఎక్కువ, క్లాసికల్ మ్యూజిక్ విన్న, ఎందుకంటే నా డాన్స్లో కూడా అదే గోళ, అక్కడ కూడా అదే, అంటే ఎందుకని హ్యాపీగా ఉండాలంటే కారులో పాత పాటలు, ఘంటసాల, సుశీల, జానకి, ఓల్డ్ మెలోడీస్, ఓల్డ్ మెడలీస్ హ్యాపీగా పెట్టుకుని అవి మాత్రం వింటాను. దీస్ ఆర్ మై హాబీస్. ఇంకా ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించే అలవాటు లేని మనిషి నేను. నేనేంటంటే ఎప్పుడు, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏదో బ్యాలే చేద్దాం అనుకుంటే ఆ థీమ్ వచ్చినప్పుడు, ఆ ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు చేస్తాను, కానీ పర్టికులర్గా కొంతమంది కళాకారులు అనుకుంటారు ఈ సంవత్సరానికి ఈ బ్యాలే చేయాలి అనేసి, అలాంటి టార్గెట్స్ పెట్టుకోను. కానీ డెఫినెట్గా అన్నీ సహకరిస్తే, ఒక ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇన్స్టిట్యూషన్ని బాగా డెవలప్ చేసి ఒక మెడ్రాస్ కళాక్షేత్ర స్థాయికి దాన్ని తీసుకెళ్ళి, నాకు ఒక్కటే అంబిషన్ ఉందండి, అది భగవంతుడి దయవలకు నెరవేరుతుంది అనుకుంటున్నాను. ఒక డాన్స్ మ్యూజిక్కే కాకుండా మన పిల్లలు మన సంస్కృతి నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లల్ని ఇప్పుడు మళ్ళీ జనరేషన్ మళ్ళీ రివైవ్ అవుతుంది, మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది పిల్లల్లోని, పేరెంట్స్లోని. కాబట్టి వీళ్ళందరికీ కూడా మన సంస్కృతి అంటే ఒక పూజ ఎలా చేయాలి, ఇంట్లో మన ఒక వేదం గురించి ఎవరికీ తెలియదు. సో సాంస్కృత్ లిటరేచర్ గురించి, మన మ్యూజిక్ గురించి, డాన్స్ గురించి కొన్ని క్లాసెస్ సెపరేట్గా కండక్ట్ చేసి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలన్నది
నా ఆలోచన అండి. అది ఎప్పటికైనా ఫ్యూచర్లో చేద్దామని. అంటే లైఫ్ లాంగ్ అంబిషన్ అంటే అదే ఉంటుంది, మిగతా మధ్యలో వచ్చి వెళ్ళిపోయే అంబిషన్స్ తప్పిస్తే ఇది ఫిక్స్డ్ అంబిషన్ అండి. ఇప్పుడు ఇంత వేగం పెరిగిన రోజుల్లో వేదం గురించి ఆలోచించేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా బాగుంది. కానీ వేదం మూలం, ఈ వేగానికి మూలం వేదం కాబట్టి ఆ వేదం మర్చిపోతే ఈ వేగం కూడా వేదంలో మనం పడిపోతాం. మనకి ఫ్రూట్సే తెలుస్తాయి తప్ప రూట్స్ తెలియవు కదండి. లేదు, చాలా బాగుంది. మరి వర్ధమాన కళాకారులకు మీరు ఇచ్చే సలహా ఏంటి, సందేశం ఏమిటి? కళాకారులకి నేను ఇచ్చే సలహా ఒక్కటే, డాన్స్ నేర్చుకుని. డాన్సర్స్ గురించి మాట్లాడతాను, డాన్స్ అని కాబట్టి మళ్ళీ మిగతా వాళ్ళు నన్ను తిట్టుకుంటారు అనవసరంగా. డాన్సర్స్ నేర్చుకునేవాళ్ళు, డాన్స్ నేర్చుకునేవాళ్ళు, డాన్సర్స్ ముందర డాన్స్ను ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. మీరు దాన్ని హాబీగా తీసుకుందామా, ప్రొఫెషన్గా తీసుకుందామా, దాంట్లో నిలబడుగుతామా లేదా అన్నది మనం తర్వాత డిసైడ్ చేయొచ్చు. దాన్ని బాగా నేర్చుకుని, దాన్ని అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని, బాగా ప్రదర్శింప చేసేటట్లు మనల్ని మనం చేసుకుంటే మనలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఒక డాన్స్కే కాదు, ఏ ఫీల్డ్కైనా జీవితంలో పరిమితం చేయొచ్చు. మనం పర్సనల్ ఫీల్డ్ కానీ, ప్రొఫెషనల్గా కానీ, అకాడమిక్గా కానీ, జాబ్లో కానీ, ఎక్కడైనా కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. కాబట్టి డాన్స్ అర్థం చేసుకుని ముందర డాన్స్ని ఆనందించండి, తర్వాత దాన్ని ప్రొఫెషన్గా తీసుకోండి. అప్పుడు డెఫినెట్గా పెద్ద డాన్సర్ అవుతారు. వల్లి గారు, ఇంతవరకు మిమ్మల్ని చాలా శ్రమ పెట్టి మీకు చాలా విషయాలు చెప్పాను, మీరు చాలా పేషెన్స్గా ఇంటర్వ్యూ చేశారు. మీ మన ముఖ్యంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులందరితో ఇంత మంచి ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు నేను పంచుకున్నాను ఈరోజు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో. మన తెలుగు ప్రేక్షకులకి, మన తెలుగు టీవీ యాజమాన్యానికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. చాలా సంతోషం అండి. ఇంతవరకు ఎన్నో మంచి విషయాలు, ముఖ్యంగా మీ సుదీర్ఘ ప్రయాణంలో ఒక నాట్య కళాకారిణిగా, ఒక ప్రముఖ కూచిపూడి నర్తకిగా మీరు మీ అభిప్రాయాలన్నీ మా ప్రేక్షకులతో, మన తెలుగు టీవీ ప్రేక్షకులతో పంచుకున్నందుకు మన తెలుగు టీవీ తరఫున మీకు మా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతవరకు సక్సెస్ సీక్రెట్స్ కార్యక్రమంలో మనం ప్రముఖ కూచిపూడి నర్తకి శ్రీమతి స్వాతి సోమనాథ్ గారి గురించి, ఆవిడ చెప్పిన చాలా మంచి విషయాల గురించి విన్నాం. ఇదే విధంగా ఈ సక్సెస్ సీక్రెట్స్ కార్యక్రమంలో మరోసారి మరో విశిష్ట వ్యక్తితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.